మార్చి 14, 2022 సోమవారం మానపల్లి టమాటా మార్కెట్ యార్డ్. దిగుమతులు పెద్దగా మార్పు లేదు. ఇవాళ కూడా కాయలు తక్కువగానే వచ్చాయి. వేలంపాటి ఇప్పుడు ఆరంభమయ్యాయి. కాకపోతే ధరలు మాత్రం అసహనంగా ఉన్నాయి. ఆరంభంలోనే టాప్ అండ్ టాప్ ధర 140 రూపాయల వరకు వెళ్ళింది. ఈ జ్యూస్ పొడి కాయలు 40-50 రూపాయలు మినహాయిస్తే 60 రూపాయల నుంచి ఆరంభపు ధర 60, 70, 80, 90, 100 ఇవి యావరేజ్ ధరలు. 110 నుంచి 140 రూపాయలు టాప్ అండ్ టాప్ ధర. ఆరంభంలోనే ఇవాళ 145 రూపాయల వరకు ఎస్ఎంబి మండీలు అమ్మడం జరిగింది. ఇంకా అటువైపు వేలంపాటలు మిగిలి ఉన్నాయి. చూద్దాం టాప్ ధరలు ఏం పెడుతుందో. ఎస్ఎంబి, పీవీఆర్, మదీనా, ఆర్వీబీఆర్ ఈ మండీల వేలంపాటలన్నీ ముగిశాయి. ఇక అటువైపు అన్ని మండీలు అలాగే ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పుడు వేలంపాటలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికైతే ధర అసాధారణంగానే ఉంది. ఆరంభంలోనే 100 రూపాయల దగ్గర నుంచి 140 రూపాయల వరకు క్వాలిటీ కాయలు పెడుతున్నాయి. చూద్దాం మరి. నిన్నైతే 150 రూపాయల వరకు టాప్ అండ్ టాప్ ధర ఉండడం జరిగింది. మొత్తం మీద చూస్తే సరుకులు తక్కువ రావడం కూడా ధర కాస్త పడడానికి కారణమని చెప్పాలి. మీకందరూ తెలిసిందే, గత 3 రోజులుగా 50, 60, 70 ఈ ధరలు ఎక్కువగా అమ్మారు. దానివల్లే మార్కెట్కు సరుకు నిన్నటించిగా తక్కువగా వస్తుంది. అయితే ధర ఆశాదకంగానే ఉంది. నిన్నటించి విజయవాడ వ్యాపారస్తులు కొనుగోలు ప్రారంభించారు. మరి చూద్దాం వారి కొనుగోళ్ళు కంటిన్యూగా ఉంటుందా లేదా కొద్ది రోజులు చేసి ఆపేస్తారని అర్థం కావడం లేదు. ఇప్పటికైతే 100 రూపాయల దగ్గర నుంచి 150 రూపాయలు టాప్ అండ్ టాప్ టాప్. ఇంకా వేలంపాటలు ఉన్నాయి. వేలంపాటలు పూర్తి అయిన తర్వాత తదుపరి పూర్తి సమాచారంతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే ధర బాగానే ఉంది. దాని ప్రధాన కారణం దిగుమతి తగ్గటం, ఈ క్వాలిటీ లేని టమాటాలు మార్కెట్కు పూర్తిగా రాకపోవటం, దానివల్లే ధరలు పెడుతున్నాయి. ఇక బయట వ్యాపారస్తులు కొనుగోలు అంటారా, అది కనుక్కోవాలి. మరి వారు కంటిన్యూ అవుతారా లేక తాత్కాలికంగా వచ్చారన్నది. టుడే మదపల్లి మార్కెట్ నౌ 60 రూపీస్ టు స్టార్టింగ్, 140 రూపీస్ ఎండింగ్. వేలంపాట్లని పూర్తయిన తర్వాత తదుపరి పూర్తి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదీయుడు సయ్య శాత. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భవదీయుడు సయ్య శాత.